ఈ వీడియో చూస్తున్నటువంటి భాస్కర్స్ ఏరియా వీక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మీకు కావలసినటువంటి సమాచారాన్ని శోధించి మీకు అనువుగా దాన్ని సాధించి ఎప్పటికప్పుడు మీకు సమర్పించే మన భాస్కర్స్ ఏరియా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎంతో విలువైన సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు పొందొచ్చు. మరి ఏపీడిఎస్సికి అప్లై చేసే డేట్ అనేది నవంబర్ 1 నుంచి నవంబర్ 15 తారీఖు మధ్యలో మనకు ఉంటుంది. మరి ఏపీడిఎస్సికి అప్లై చేయాలంటే ఏమేం డాక్యుమెంట్స్ మనకు కంపల్సరీగా కావాలి అనే దాన్ని నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ టు అప్లై ఏపీడిఎస్సి 2018. మొట్టమొదటగా మనం డిఎస్సికి అప్లై చేయాలంటే ఫీ అనేది పే చేయాలి. ఫీ అనేది మీరు పే చేయాలనుకుంటే ఐదర్ మీ సేవలో కానీ లేదా ఈ సేవలో కానీ లేదా మీతోనే డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ ఇవి ఏవైనా ఉంటే కూడా మీరు ఫీ అనేదాన్ని పే చేయొచ్చు. ఒకవేళ మీరు మీ సేవలో ఫీని పే చేస్తే మీకు ఒక స్లిప్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో జర్నల్ నంబర్ అనేది ఉంది. లేదు మీరే డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఫీ అనేది పే చేసినా మీకు ఒక జర్నల్ నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, అంటే మనం ఏపీడిఎస్సికి అప్లై చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జర్నల్ నంబర్ అనేది జనరేట్ కావాలి. అది మీ సేవలో ఫీ పే చేసా లేదా డెబిట్ క్రెడిట్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీ పే చేసా అనేది మీరు నిర్ణయించుకోవాలి. లేదు మీరు డైరెక్ట్ గా నెట్ సెంటర్కే వెళ్తున్నారు అంటే మీరు వెళ్లేటప్పుడు డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ కి సంబంధించిన యూజర్ ఐడి, పాస్వర్డ్ వీటిని కూడా మీరు తీసుకువెళ్ళడం చాలా మంచిది. ఓకే, ఫస్ట్ డిఎస్సికి అప్లై చేసేటప్పుడు మనం ఫీ అనేది పే చేస్తే మనకు జర్నల్ నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఇక మనం జర్నల్ నంబర్ జనరేట్ అయిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ అనే బటన్ ని క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అప్పుడు మనకి ఏ ఏ డాక్యుమెంట్స్ అనేవి అవసరం అవుతాయి అంటే మన పేరు, మన డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇలాంటివి టైప్ చేయడానికి ఎస్ఎస్సి మార్క్స్ మెమో అనేది కంపల్సరీగా ఉండాలి. తర్వాత మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు కూడా ఎస్ఎస్సి హాల్ టికెట్ నంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్, తర్వాత మీడియం ఇలాంటివి అడుగుతుంది. కాబట్టి మనకి ఎస్ఎస్సి సర్టిఫికేట్ జిరాక్స్ ఉండాలి, దాంతో పాటు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్. మనకి ఏపీడిఎస్సి అప్లికేషన్ లో ఎస్ఎస్సితో పాటు ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కూడా అడగడం జరిగింది. ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నంబర్, ఇంటర్మీడియట్ ఇయర్ ఆఫ్ పాసింగ్, తర్వాత మీడియం ఇది కూడా ఇంటర్మీడియట్ కి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుంది. కాబట్టి ఇంటర్మీడియట్ జిరాక్స్ కూడా ఉంటే మంచిది. దాంతో పాటు డిగ్రీ సర్టిఫికేట్, ఒకవేళ మీరు స్కూల్ అసిస్టెంట్ లెవెల్, పీజీటీ, టీజీటీకి ఇలాంటి వాటికి అప్లై చేస్తే డిగ్రీ డీటెయిల్స్ కూడా అడుగుతుంది. డిగ్రీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా హాల్ టికెట్ నంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్, మీడియం వాటితో పాటు ఆప్షనల్ సబ్జెక్ట్స్ అండ్ పర్సెంటేజ్ కూడా డిగ్రీకి అదనంగా అడుగుతుంది. కాబట్టి డిగ్రీ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకువెళ్తే చాలా మంచిది. ఇక డీటెయిల్స్ ఆఫ్ 4th క్లాస్ టు 10th క్లాస్. ఓకే, మనం ఎంటర్ చేసేటప్పుడు మీరు ప్రైవేట్ స్టడీ చేశారా, రెగ్యులర్ స్టడీ చేశారా అనే ఒక ఆప్షన్ వస్తుంది. అక్కడ మీరు రెగ్యులర్ స్టడీ అని క్లిక్ చేస్తే రెగ్యులర్ స్టడీలో మీరు 4th నుంచి 10th వరకు ఎక్కడ చదివారు అనే డీటెయిల్స్ అడుగుతుంది. సర్టిఫికేట్స్ ఏం అడుగుతు, డీటెయిల్స్ అడుగుతుంది. కాబట్టి మీరు 4th నుంచి 10th వరకు ఏ స్కూల్స్ లో చదివారు ముందుగానే రాసుకుంటే మీకు అక్కడికి వెళ్ళినప్పుడు టైం అనేది కలిసి వస్తుంది. ఇక ప్రొఫెషనల్ సర్టిఫికేట్, ప్రొఫెషనల్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అంటే మనం ఇప్పుడు ఎడ్యుకేషన్ కి సంబంధించిన డిగ్రీస్ ఏం చేసాం, ఐదర్ డిఈడి చేసామా లేదా బిఈడి చేసామా, ఆ సర్టిఫికేట్స్ కూడా తీసుకువెళ్ళాలి. లేదు కొంతమంది డిఈడి బిఈడి రెండింటిని చేసింటారు, ఎస్జిటికి, స్కూల్ అసిస్టెంట్ కి రెండింటికి అప్లై చేస్తుంటారు. అలాంటి వాళ్ళు రెండు చేసిన వాళ్ళైతే రెండు తీసుకువెళ్ళడం మంచిది. ఓకే, డిఈడి ఆర్ బిఈడి సర్టిఫికేట్ కూడా తీసుకువెళ్ళాలి. అందులో కూడా మనకి హాల్ టికెట్ నంబర్, తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇలాంటి డీటెయిల్స్ మనకు అడుగుతుంది. కాబట్టి డిఈడి బిఈడి సర్టిఫికేట్స్ కూడా తీసుకువెళ్ళాలి. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కి సంబంధించి ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్ అండ్ దెన్ డిఈడి ఆర్ బిఈడి సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్స్ తీసుకువెళ్ళాలి. ఇక ప్రీవియస్ స్టేట్ హాల్ టికెట్ నంబర్స్,
మనకు మీరు ఆల్రెడీ టెట్ ఎగ్జామ్ రాశారా అని అడుగుతుంది. మనం ఎస్ అని క్లిక్ చేయంగానే మీకు సంబంధించిన టెట్ హాల్ టికెట్ నంబర్స్ అడుగుతుంది. టెట్ 1, టెట్ 2, టెట్ 3 ఇలా టోటల్ గా ఇప్పటి వరకు 6 టెట్స్ జరిగాయి. ఆ 6 టెట్స్ లో మీరు ఏ టెట్ రాశారో ఆ టెట్ హాల్ టికెట్ నంబర్ రాయాలి. లేదు మీరు 6 టెట్స్ రాసింటే 6 హాల్ టికెట్ నంబర్స్ ఎంటర్ చేయొచ్చు. ఏ టెట్ లో అయితే మీకు హైయెస్ట్ మార్క్స్ వచ్చాయో ఆ హైయెస్ట్ మార్క్స్ ని డిఎస్సికి కన్సిడర్ చేయడం జరుగుతుంది. కాబట్టి టెట్ హాల్ టికెట్ నంబర్స్ ముందుగానే రాసుకుని వెళ్తే మీరు అక్కడ ఇంటర్నెట్ సెంటర్ దగ్గర హైరాణ పడాల్సిన అవసరం. ఇక్కడ టోటల్ గా ఈ వీడియో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ టు అప్లై డిఎస్సి 2018 అనే వీడియో మీరు చూస్తే, మీరు ఒక్కసారి చూస్తే ఇంటర్నెట్ సెంటర్ కి 10 సార్లు తిరగాల్సిన పని తగ్గిపోతుంది. అదే ఈ వీడియో చూడని వాళ్ళైతే మీరు ఏ ఏ డాక్యుమెంట్స్ కోసం ఒక 10 సార్లు తిరగాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు మనం అప్లై చేసేటప్పుడు మనకి ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అడిగేది కాదు, కానీ ఇప్పుడు 10th వి, ఇంటర్ వి క్షుణ్ణంగా డీటెయిల్స్ ప్రతి డీటెయిల్ ని డీటెయిల్డ్ గా ఎంటర్ చేయించుకుంటున్నారు. ఓకే, తర్వాత ప్రీవియస్ స్టేట్ హాల్ టికెట్ నంబర్స్ ఒకవేళ మీతో లేవనుకోండి, ప్రీవియస్ స్టేట్ హాల్ టికెట్ నంబర్స్ మనం పొందడం ఎలా అనే వీడియో నేను ఆల్రెడీ భాస్కర్ సేరియా ఛానల్లో అప్లోడ్ చేశాను. మీరు దాన్ని చూడడం ద్వారా మీ ప్రీవియస్ స్టేట్ హాల్ టికెట్ నంబర్స్ అన్నిటినీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, రాసుకోవచ్చు. ఇది మీరు మొబైల్లోనైనా చేయొచ్చు. ఈ పని మీరు ముందుగానే ఇంటి దగ్గరే చేసేస్తే నెట్ సెంటర్ దగ్గర మీకు టైం అనేది ఆదా అవుతుంది. తర్వాత ఇంక మోస్ట్ ఇంపార్టెంట్, ఆధార్ కార్డు కూడా మనం తీసుకువెళ్ళాలి. స్టార్టింగ్ లో ఫీ పే చేసేటప్పుడు మనం ఆధార్ కార్డు నంబర్ ఎంటర్ చేయాలి. ఇక తర్వాత డిఫాల్ట్ గా ఉన్నటువంటి ఫోటో సిగ్నేచర్. ఓకే, ఫోటో సిగ్నేచర్ ఏ విధంగా తీసుకువెళ్ళాలి అంటే ఫస్ట్ ఫోటో అనేది అంటే రెండు కలిపి ఉండాలి. కొన్ని ఎగ్జామ్స్ మనం ఫోటో సపరేట్ సిగ్నేచర్ సపరేట్ చేస్తూ ఉంటాం, ఇక్కడ అలా కాదు, రెండు కలిపి అనమాట. అంటే ఒక వైట్ పేపర్ తీసుకుని ఫస్ట్ ఫోటో అతికించండి, ఆ ఫోటో కింద ఒక బాక్స్ ఫార్మాట్ లో సిగ్నేచర్ చేయండి. అంటే ఫోటో కరెక్ట్, ఫోటో కింద సిగ్నేచర్ చేయండి. అది కూడా మనకి స్పెషల్ గా మెన్షన్ చేయడం జరిగింది, బ్లాంక్ ఇంక్ లోనే సిగ్నేచర్ ఉండాలి. ఓకే, అంటే ఫోటో ఫస్ట్ అతికిచ్చి దాని కింద బ్లాంక్ ఇంక్ తో సిగ్నేచర్ అనే దాన్ని చేయాలి. తర్వాత ఈ రెండు కూడా మనం కంప్యూటర్ లో స్కాన్ చేసి ఆ ఫోటోని 50 KB లోపల ఉండేటట్లుగా దాన్ని మనం కంప్రెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏమేమి, ఫోటో సిగ్నేచర్, తర్వాత మీకు ఓటీపీ అండ్ దెన్ ఫర్దర్ కమ్యూనికేషన్ కోసం ఫ్యూచర్ లో మెసేజెస్ అన్ని కూడా మొబైల్ కి వస్తాయి అన్నమాట. కాబట్టి మీరు మొబైల్ నంబర్ ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఆ మొబైల్ నంబర్ కూడా పనిచేసేది అయి ఉండాలి. ఇక ఈమెయిల్ ఐడి, మనం అప్లికేషన్ ఎంటర్ చేసేటప్పుడు మధ్యలో ఈమెయిల్ ఐడి అనే ఆప్షన్ కూడా వస్తుంది, కాబట్టి మీ యొక్క ఈమెయిల్ ఐడి అనే దాన్ని కూడా మీరు ఎంటర్ చేయాలి. సో మీరు డిఎస్సికి అప్లై చేయాలంటే టోటల్ గా ఈ 13 ఐటమ్స్ మీ దగ్గర ఉంటే మీరు నెట్ సెంటర్ కి తిరగాల్సిన పని చాలా వరకు తగ్గిపోతుంది. ఓకే, జస్ట్ ఈ 13 ఐటమ్స్ ని మీరు తీసుకొని వెళ్తే డిఎస్సికి మనం సునాయాసంగా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఏమేమి, జర్నల్ నంబర్, డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్, ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ సర్టిఫికేట్, 4th to 10th డీటెయిల్స్, స్టడీ డీటెయిల్స్, తర్వాత డిఈడి, బిఈడి సర్టిఫికేట్, ప్రీవియస్ స్టేట్ హాల్ టికెట్ నంబర్స్, ఆధార్ కార్డ్ అండ్ దెన్ ఫోటో, సిగ్నేచర్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి. ఒకవేళ మీరు ఇంకా కమ్యూనిటీ మీకు తెలిసే ఉంటుంది, కమ్యూనిటీ డీటెయిల్స్ జస్ట్ మనం ఎంటర్ చేయాలి, ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళం. తర్వాత పిహెచ్ డీటెయిల్స్ కూడా మనం జస్ట్ ఎంటర్ చేయాలి. ఓకే, తర్వాత అడ్రస్ ఇలాంటివన్నీ జస్ట్ ఎంటర్ చేసే ఫీల్డ్స్. మీరు తీసుకువెళ్లాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఈ 13 డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి. ఓకే, ఇక మనం ఏపీడిఎస్సికి ఎలా అప్లై చేస్తాం అనేది సింపుల్ గా చూద్దాం. ఓకే, మనం డిఎస్సి వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ డిఎస్సి వెబ్సైట్ ఏది అంటే అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ కమిషనరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇస్ csc.ap.gov.in లేదా apdsc.apcfss.in. అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు అప్లై చేయడం చాలా మంచిది. చాలా వరకు కొన్ని ఫేక్ వెబ్సైట్స్ కూడా వస్తూ ఉంటాయి, అలాంటి ఫేక్ వెబ్సైట్స్ లో మీరు అప్లై చేస్తే మీ అమౌంట్ పోతుంది తప్ప అప్లికేషన్ రిజిస్టర్ కాదు. ఓకే, కాబట్టి ఇవి అఫీషియల్ వెబ్సైట్స్ అన్నమాట. సిఎస్సి, కమిషనరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఏపీ అనే దానికి సంబంధించిన ఈ వెబ్సైట్ లో వెళ్తే మీకు ఫస్ట్ లోనే పేమెంట్ లింక్, ఓకే, ఫీ పేమెంట్ అనేది ఉంటుంది, సబ్మిట్ పేమెంట్ అని. ఆ లింక్ ని క్లిక్ చేసిన తర్వాత మీరు ఫీ అనేది పే చేయాలి, లేదా మీరే స్వయంగానైనా కానీ ఫీని డెబిట్ కార్డ్, క్రెడిట్ ద్వారానైనా పే చేయొచ్చు, లేదా మీ సేవ సెంటర్ ద్వారానైనా పే చేయొచ్చు. అక్కడ పే చేస్తే మీకు ఒక జర్నల్ నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ జర్నల్ నంబర్ ని మీరు స్టార్టింగ్ లో సబ్మిట్ అప్లికేషన్ అనే బటన్ క్లిక్ చేయడం ద్వారా అందులో మీ యొక్క జర్నల్ నంబర్ ని, మీ డేట్ ఆఫ్ బర్త్ ని, మీ ఆధార్ నంబర్ ని వీటిని ఎంటర్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది.
అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీ ఫోటోని సిగ్నేచర్ ని అప్లోడ్ చేయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫోటో సిగ్నేచర్ అనేవి రెండు కలిపి 50 KB లోపల ఉండాలి. అలా ఉన్న తర్వాత మనం అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మీ యొక్క ఫస్ట్ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. అంటే మీ అడ్రస్, మీ పేరు ఇలాంటి డీటెయిల్స్, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇలాంటి డీటెయిల్స్ అడుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అడుగుతుంది. దాని తర్వాత మేనేజ్మెంట్, మేనేజ్మెంట్ అంటే మీరు జెడ్పీపీకి అప్లై చేస్తున్నారా, లేదంటే మున్సిపల్కి అప్లై చేస్తున్నారా, ట్రైబల్కి అప్లై చేస్తున్నారా, దీని యొక్క ప్రిఫరెన్స్ అడుగుతుంది. ఆ ప్రిఫరెన్స్ ఇవన్నీ కూడా మీరు టోటల్ గా క్షుణ్ణంగా ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిషన్ అనే బటన్ వస్తుంది. సబ్మిట్ అని క్లిక్ చేస్తే దానికన్నా ముందు మీకు ప్రివ్యూ చూపిస్తుంది. ప్రివ్యూ ఓకే అనుకుంటే మీరు ఫైనల్ సబ్మిట్ చేయొచ్చు. ఫైనల్ గా సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేయగానే మీ యొక్క అప్లికేషన్ అనేది ఒక PDF ఫార్మాట్ లో మీకు డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. దాంట్లో రెఫరెన్స్ ఐడి నంబర్ అనేది ఉంటుంది, లేదా అప్లికేషన్ ఐడి నంబర్, లేదా రిజిస్ట్రేషన్ ఐడి అని పిలుస్తాం దీన్ని. ఈ నంబర్ అనేది మీ యొక్క PDF లో ఉంటుంది. ఆ నంబర్ ని మీరు ఫ్యూచర్ లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఎత్తి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికోసం మీరు ఫీ పే చేస్తేనే ఈ యొక్క ఫీ పేమెంట్ ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. అలాగే మీ యొక్క అప్లికేషన్ ను కూడా, ఫైనల్ సబ్మిట్ అయిపోయిన తర్వాత కూడా వచ్చే అప్లికేషన్ ను కూడా ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. ఓకే, ప్రింట్అవుట్స్ మనతో ఉంటే మనకు ఒక భరోసా మాదిరిగా ఉంటుంది అన్నమాట. ఈ ప్రింట్అవుట్స్ ద్వారా మనం హాల్ టికెట్ అనే దాన్ని జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, మనం అప్లై చేస్తుండేది DSCకి కాబట్టి DSCలో రేపొద్దున అంటే ఏవైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇలాంటి సమయాల్లో ఏవైనా అడగొచ్చు. ఫీ పేమెంట్ చేసినవి, తర్వాత ఇప్పుడు అప్లై చేసిన అప్లికేషన్ కూడా అడగొచ్చు అన్నమాట. కాబట్టి మనం ప్రతిదీ ప్రింట్అవుట్ తీసి పెట్టుకుంటే మనకి ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లం రాకోకుండా మనం ఈజీగా స్మూత్ గా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మనం APDSCకి అప్లై చేయాలనుకుంటే కావలసిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నమాట. ఈ వీడియో చూస్తే మీరు నెట్ సెంటర్ కి తిరిగే పని చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ DSCకి అప్లై చేస్తున్నారనుకుంటే అలాంటి వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరి ఇలాంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు శోధించి సాధించి మీకు సమర్పించే భాస్కర్స్ ఏరియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.